గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు హ్యాంగ్సెంగ్ మినహాయిస్తే మిగతా ఇండస్ట్రీస్లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. తైవాన్ లాంటి ఇండెక్స్ ఇవాళ పనిచేయడం లేదు. తైవానీస్ మార్కెట్స్ హాలిడే తీసుకున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి. బాండ్ ఈల్డ్స్ 4.1% చేరింది, మళ్ళీ 10-year బాండ్ ఈల్డ్. డాలర్ ఇండెక్స్ బలపడింది 104.3. కారణం ఏంటంటే రేట్ కట్స్ వాయిదా పడతాయి అన్నదే మళ్ళీ ప్రధానమైన కారణం. ఇది యుఎస్ మార్కెట్స్ మీద పనిచేస్తున్న నెగిటివ్ అంశం. సో మన మార్కెట్స్ నిన్న హయ్యర్ లెవెల్స్ దగ్గర యాజ్ యూజువల్ వరుసగా 4 సెషన్స్గా ఇదే జరుగుతుంది. హయ్యర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేకపోతున్నాయి. నిఫ్టీ 152 పాయింట్స్ కూడా నష్టపోయిన సందర్భం ఉంది లాస్ట్ 4 డేస్లో హయ్యర్ లెవెల్స్ నుంచి. నిన్న కూడా అదే జరిగింది. నిఫ్టీ హై నుంచి 200 పాయింట్లు కోల్పోయింది. ఫ్రైడే హై నుంచి కనుక మనం చూస్తే మోర్ దాన్ 550 పాయింట్స్ నష్టపోవడం మనం చూసాం నిఫ్టీలో. సో ఫిబ్రవరి 1 125 పాయింట్స్ డౌన్, అంటే బడ్జెట్ రోజు హై నుంచి. తర్వాత రోజు సెకండ్ రోజు 273 పాయింట్స్ తగ్గింది. నిన్న 200 పాయింట్స్ తగ్గింది హై నుంచి. సో ఒక హయ్యర్ లెవెల్స్ దగ్గర ఉండే ఫోబియా ఏదైతే ఉంటుంది, హైట్స్ ఫోబియా అంటాం, హైకి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది. సో ఆ భయానికి మార్కెట్ లోన్ అవుతుంది, అక్కడ సెల్లింగ్ వస్తుంది. మిడ్ క్యాప్స్లో కూడా నేను మొదటిసారిగా అటువంటి ఒక ఫియర్ చూసాం. చాలా స్టాక్స్ SJVN లాంటి స్టాక్స్ 22% హై నుంచి మనకు కిందకి రావడం చూసాం. సేమ్ ఈజ్ ది కేస్ విత్ ఆల్ PSU స్టాక్స్. ఎందుకంటే మనకు లాస్ట్ 6 మంత్స్లో ది లార్జెస్ట్ పెర్ఫార్మింగ్ ప్యాక్ ఏది అంటే PSU ప్యాకే. సో PSU స్టాక్స్ అన్నింటిలోనూ మనకు ఆ సెల్లింగ్ అనేది నిన్న గమనించాం హయ్యర్ లెవెల్స్ దగ్గర. అఫ్కోర్స్ కొన్ని స్టాక్స్లో లోవర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా కొన్నారు, బట్ ఎక్కువగా డెలివరీ బేస్డ్ వాల్యూమ్స్ కూడా లేవు. 15-20-25% డెలివరీసే నిన్న జరిగాయి మోస్ట్ ఆఫ్ ది PSU కౌంటర్స్లో. ఇది మనం గమనించాల్సిన అవసరం. అఫ్కోర్స్ ఇది ఏదో ప్యానిక్ కావాల్సిన అవసరం అని అన్ను, బట్ మోస్ట్లీ మనకు ఇది ఏమైనా ఒక సెల్లింగ్ ప్రారంభమా అంత పరిస్థితి అయితే కనపట్టలేదు. ఎందుకంటే చైనాలో మనం పరిస్థితి కనుక గమనిస్తే చైనాలో మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో విపరీతమైన సెల్లింగ్ ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ షార్ట్ సెల్లింగ్ బ్యాన్ చేస్తున్నారు కాబట్టి న్యాచురల్గానే ఆ ప్యానిక్ అనేది కనిపిస్తోంది. కంపేర్ టు లార్జ్ క్యాప్స్ చైనాలో మిడ్ స్మాల్ క్యాప్స్ చాలా వీక్గా ఉన్నాయి, కానీ మన మార్కెట్స్లో దానికి భిన్నంగా ఉంది పరిస్థితి. ఇక్కడేంటి, ఇక్కడ లార్జ్ క్యాప్స్ వీక్గా ఉన్నాయి, మిడ్ స్మాల్ క్యాప్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ రేపు అఫ్కోర్స్ మనకు ప్రధానమైన ఈవెంట్ ఉంది. 8-8 రేపటి నుంచి RBI పాలసీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఏ విధంగా ఏమి ఉండదు, వరుసగా 60 రేట్లు యథాతథంగా కొనసాగిస్తారు. కాకపోతే ఇది డోవిష్ పాజా హాకిష్ పాజా. అంటే డోవిష్ అంటే రాబోయే కాలంలో మేము వడ్డీ రేట్లు తగ్గించేందుకు సుముఖంగా ఉన్నాం, ఇలాంటిది ఏదైనా ఒక స్టేట్మెంట్ వస్తే డోవిష్ పాజ్ అని అనుకుంటాం. లేదు, ఇప్పుడప్పుడే అసలు ఆ ప్రసక్తే లేదు, మేము చాలా ఎకానమీని ఇన్ఫ్లేషన్ని చాలా కీన్గా వాచ్ చేస్తున్నాం అంటే అది హాకిష్ పాజ్ అవుతుంది. సో ఈ రెండింటిలో ఏది జరుగుతుంది అనేది ఈవెంట్ ఒక బిగ్ ఈవెంట్గా మనం మార్కెట్స్ తీసుకుంటాయి. సో నేను వచ్చిన సెల్లింగ్ తర్వాత మనకు పుట్ కాల్ రేషియో 0.89కి వచ్చింది 1 నుంచి. అండ్ ఒక పెద్ద ఈవెంట్ ఉంది మనకు రాబోయే 2 రోజుల్లో, అండ్ మార్కెట్లో షార్ట్స్ ఉన్నాయి. సో షార్ట్ కవరింగ్ ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. లోవర్ ఎండ్ ఆఫ్ ది రేంజ్ దగ్గర ఉన్నాం కాబట్టి పెద్దగా మనం ఏమీ వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ లోవర్ లెవెల్స్ ఇంకా ఇవాళ కూడా కంటిన్యూ అయితే బై ది డిప్స్, లాంగ్ పొజిషన్స్ క్యారీ చేయండి, లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇది మనం గమనించాల్సిన అవసరం. నిన్న ఇండెక్స్ డ్రాక్ చేసినవి ఏంటి, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా మనకు ఇండెక్స్ను డ్రాక్ చేస్తే టాటా మోటార్స్ రికార్డ్ హై దగ్గర మనం చూసాం. రిజల్ట్స్ ఎంత స్ట్రాంగ్గా వచ్చాయో, JLR మార్జిన్స్ ఎంత బలంగా ఉన్నాయో చూసాం. అందుకనే టాటా మోటార్స్ రికార్డ్ హై దగ్గర మనకు క్లోజ్ అయింది ఇన్ స్పైట్ ఆఫ్ సెల్లింగ్ ఇన్ ది ఇండెక్స్. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ఎర్నింగ్ సీజన్లో ఉన్నాం మనం. ఇప్పుడు వీక్ నెంబర్స్ వస్తూ ఉంటాయి, దానికి కూడా కొంత రియాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టాన్స్ నిన్న కనుక మనం చూస్తే అశోక్ లేలాండ్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, GE T&D చక్కటి రిజల్ట్ అనౌన్స్ చేసింది, IEX జనవరి వాల్యూమ్స్ రికార్డ్ హై దగ్గర నమోదయ్యాయి, JK లక్ష్మీ సిమెంట్స్ అఫ్కోర్స్ ఫండ్ రైజింగ్ అనుకోండి, ఫెయిర్కేమ్ ఆర్గానిక్స్, ASK ఆటోమోటివ్, గల్ఫ్ ఆయిల్, ఐడియా ఫోర్జ్ ఇవన్నీ కూడా చక్కటి రిజల్ట్స్ ప్రకటించాయి. వీక్ రిజల్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, TVS సప్లై చైన్, టాటా కెమికల్స్, బటర్ఫ్లై గాంధీమతి, సువేన్ ఫార్మా, ఇవి వీక్ నెంబర్స్ ప్రకటించిన ప్రధానమైన కంపెనీస్. సో
మిక్స్డ్గా కొనసాగుతోంది. ఇంకా ఇప్పటికీ కూడా ఎక్కువగా పాజిటివ్ నెంబర్సే వస్తున్నాయి, బట్ ఇక్కడ నుంచి మనకు ప్రకటించే నెంబర్స్లో వీక్నెస్ కనిపిస్తుంది తప్పకుండా, అది మనం గమనించాల్సిన అంశం. అండ్ మరొక ముఖ్యమైన క్లారిఫికేషన్ కూడా వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ ఎంత వీక్గా ఉందో మనం చూస్తున్నాం కంపేర్డ్ టు నిఫ్టీ. సో హెచ్డిఎఫ్సి నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్లో స్టేక్ పెంచుకోబోతోంది అన్న ఒక వార్త వచ్చింది. అది కనుక జరుగుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ని బాగా కొట్టేసేవాళ్ళు, పెద్ద ఫాల్ అనేది మనం చూసేవాళ్ళం. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది గ్రూప్కి వచ్చిన అనుమతే కదా తప్ప మాకు ఇండివిజువల్గా బ్యాంక్కి ఇచ్చిన అనుమతి కాదు, ఆర్బీఐ ఈ 9.5% స్టేక్ తీసుకోవచ్చు అన్న ఒక ప్రకటన ఏదైతే వచ్చింది ఆర్బీఐ నుంచి, అది ఓవరాల్ గ్రూప్కి అంటే ఏఎంసీ, హెచ్డిఎఫ్సి ఏఎంసి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇలాంటి కంపెనీస్ ఇండస్ఇండ్ బ్యాంక్లో స్టేక్ తీసుకోవచ్చు. అది ఒక విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కౌంటర్కి ఇప్పటికే రకరకాల వివాదాలతో పరిణామాలతో కౌంటర్ చాలా 52-week లోకి దగ్గరగా ఉందండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్. సో అటువంటి విపత్కర పరిస్థితిలో ఆ స్టాక్ ఉన్నప్పుడు అండ్ హెవీ వెయిట్ మనకు నిఫ్టీలో, ఇట్స్ వెయిట్ ఈజ్ అరౌండ్ 11.5%, 11.4%, అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 1/3, 26-27% వెయిటేజ్, సరిగ్గా గుర్తులేదు నాకు. ఇటువంటి ఒక పెద్ద బ్యాంక్ ఒక పెద్ద ఇండెక్స్ కాంపోనెంట్ మీద ఎటువంటి చిన్న నెగిటివ్ వార్త వచ్చినా కూడా ఇండెక్స్లో పెద్ద పతనం అనేది మనం చూస్తాం. కాబట్టి వన్ స్టాక్ టు వాచ్ అనేది మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఎప్పుడూ దృష్టి పెట్టుంచాలి. ఓవరాల్గా నిఫ్టీలో ఇప్పటిదాకా 50 కంపెనీలు 37 కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఇందులో 11 కంపెనీలు అబౌవ్ ఎక్స్పెక్టేషన్స్, 9 కంపెనీలు ఇన్లైన్, 15 కంపెనీస్ బిలో ఎక్స్పెక్టేషన్స్, 2 మిక్స్డ్గా వచ్చాయి. కాబట్టి ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పాలి నిఫ్టీ పరంగా చూస్తే. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్లో మనం చూస్తున్నాం రకరకాల, ఇప్పటిదాకా అయితే చక్కటి రిజల్ట్సే వచ్చాయి, మేబీ గోయింగ్ ఫార్వర్డ్ కొంత వీక్ రిజల్ట్స్ని మనం చూస్తాం. ఇండియా ఎనర్జీ వీక్ అనేది ప్రారంభమవుతుంది ఇవాళ నుంచి గోవాలో. సో ఇండియా ఎనర్జీ వీక్ అంటే రకరకాల పరిణామాలను చర్చిస్తారు, ఓవరాల్గా ఎనర్జీ పిక్చర్ ఎలా ఉంది, గోయింగ్ ఫార్వర్డ్ ఎటువంటి మూవ్స్ మనం తీసుకోవాలి, ఈ సోలార్ రెన్యూబుల్స్ లాంటి వాటి మీద ఎంత స్ట్రెస్ పెట్టాలి, ఇటువంటి అంశాలని ప్రధాని ప్రారంభిస్తారు. కాబట్టి ఎనర్జీ స్టాక్స్ అన్నీ లైమ్లైట్లో ఉంటాయి. ఇంకా కొంతకాలం మనం చూసాం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ చెందిన కంపెనీస్లో ఎంత స్ట్రాంగ్ రిటర్న్స్ వచ్చాయో. ఓఎన్జీసీ ఎంత పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ, అది ఒక పెద్ద సముద్రం లాంటి ఈక్విటీ అయినా కూడా అక్కడ కూడా మనకు లాస్ట్ 6 మంత్స్లో 50% పెరిగింది స్టాక్. బీపీసీఎల్, ఐఓసీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో టోటల్గా ఎనర్జీ సెక్టర్ మొత్తం లైమ్లైట్లో ఉంది, ఇన్ఫ్యాక్ట్ అది లీడ్ చేస్తుందని చెప్పాలి. ఎనర్జీ సెక్టర్ ఈజ్ లీడింగ్ దిస్ మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ, మోస్ట్లీ పిఎస్యు కంపెనీస్. అలాగే ఐటీ కంపెనీలు కొంత ఈ బాండ్ ఈల్డ్స్ పెరిగాయి కాబట్టి ఇవాళ వీక్గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అండ్ పిఎస్సి స్టాక్స్లోనే మనకు డెఫినెట్లీ ఎవరైనా పిఎస్సి స్టాక్స్లో పార్టిసిపేట్ చేయాలంటే 1-6 స్టాక్స్ కొనుక్కునే బదులు మేబీ సిపిఎస్సి ఈటీఎఫ్ లేకపోతే ఎన్ఎస్సీ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్ ఇటువంటి వాటిలో పొజిషన్స్ తీసుకోవటం కరెక్ట్ పద్ధతి అవుతుందని గమనించండి రిస్క్ తీసుకోలేని వాళ్ళు. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ? ఓకే, ఓ స్క్రీన్ కళకళలాడిపోతుంది, 4 హేమాహేమీలు జాయిన్ అయ్యారు. కుటుంబరావు ఏంటి ఇవాళ మనకు ఓపెనింగ్ అయితే ఫ్లాట్గా కనిపిస్తుంది, నిన్నట్లాగా సెల్లింగ్ వస్తుంది అనుకుంటున్నారా లేకపోతే ఏదైనా ఒక బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందా? మార్కెట్ రేంజ్ బౌండే ఉంటుందండి. నేను అనుకుంటాం పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రన్వే ర్యాలీ వస్తుందని చెప్పేసాను అనమాట. రన్వే ర్యాలీ రావాలి అంటే క్లియర్లీ 21,800 పైన మళ్ళీ ఫ్రెష్గా అనమాట కొన్ని ఇండెక్స్ స్టాక్స్ పార్టిసిపేషన్ ఉంటే అప్పుడే వస్తుంది అనమాట. మాక్సిమం పెయిన్ పాయింట్ 21,800 దగ్గర ఉందన్నమాట నిఫ్టీకి. సరే కంటిన్యూస్ గా కాల్స్ అయితే కొంటున్నారు 22,000 దగ్గర, కానీ 22,000 పైన నిలబట్టలేదు మనం చూసాం అనమాట. కాబట్టి అన్లెస్ ఈ 21,800-22,000 బ్యాండ్ అధిగమిస్తేనే ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది, పార్లమెంట్లో ఇన్ జనరల్ డిస్కషన్స్ కూడా నడుస్తున్నప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు ఫర్మ్ గా చెప్పడం చూసాం మనం, 370 బీజేపీకి వస్తాయి, 400 ఎన్డీఏకి వస్తాయి. సరే ఆయన ఆప్టిమిజం ఎట్లా ఉన్నా కూడా డెఫినెట్లీ అంత రాకపోవచ్చు అండి, బట్ ఎన్డీఏ డెఫినెట్లీ తిరిగి వస్తుంది అది ఓకే. బట్ ఒక గెస్ వర్క్, నా గెస్ వర్క్ మాత్రం ఓన్లీ అరౌండ్ 290-305 మధ్యలో బీజేపీ ఉంటుందండి. ఎన్డీఏ షుడ్ బి అరౌండ్ 355-360. ఎన్డీఏ 355 టు 360. ఓకే రైట్.
నేనైతే 375 to 400 వస్తాయనుకుంటున్నానండి ఎన్డీఏకి. సరే చూద్దాం, ఇంకా మనకి 2.5 నెలల్లో ఈ అంశం స్పష్టం అవుతుంది. ప్లీజ్ గో అహెడ్. యా సార్, 22,000 to 21,800 లో ఏదైతే రెసిస్టెన్స్ ఎమర్జ్ అవుతుందో దాన్ని అధిగమిస్తేనే నేను అనుకుంటాం ఫ్రెష్ ర్యాలీ ఉంటుంది, ప్రీ ఎలక్షన్ ర్యాలీ. అండ్ డౌన్ సైడ్ మాత్రం క్లియర్లీ సపోర్ట్ 21,500 దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తోంది. అది గనక దాని నుంచి బ్రీచ్ అయ్యి గనక కిందకి వెళ్తే మాత్రం మేబీ ఒకసారి 20,600 వరకు కూడా టెస్ట్ చేస్తే నేను సర్ప్రైజ్ కాను, 1,000 పాయింట్లు ఫాల్ అనమాట. ఎందుకంటే కాస్త పైన డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తోంది గత కొద్ది సెషన్స్ లో అనమాట. హయ్యర్ లెవెల్స్ లో సస్టైన్ కాకుండా వాల్యూమ్స్ లో చాలా స్టాక్స్ అనమాట 10 to 15% మూవ్స్ చేస్తున్నాయి. యూజువల్లీ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఇట్లాంటి మూవ్స్ ఉంటాయి అనమాట. మేబీ నిన్న ఎస్జేవిఎన్ అవనండి, ఎన్హెచ్పిసి అవనండి, ఇలాంటి మార్నింగ్ రూమర్స్ తోటి, మర్జర్ రూమర్స్ తోటి పెరగటం కానీ, బట్ ద వే ద స్టాక్స్ ఆఫ్ ఫాలన్ అనమాట, బై ది ఎండ్ ఆఫ్ ది డే హైస్ నుంచి చూస్తూ ఉంటే కనుక ఇట్ ఈస్ ఎ టిపికల్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్. అందుకని అదొక్కటి మాత్రం చాలా దృష్టి సారించి ఉంచమని చెప్పేసి అని చెప్పాను. స్పెక్యులేటివ్ డెలివరీస్ అంటామా, నిన్న కూడా మనం చూసాం అనమాట, అలా ఇప్కా ల్యాబ్స్, ఐఓసి, కమిన్స్, అశోక్ లేలాండ్, భారత్ ఫోర్స్ లాంటి వాటిలో స్పెక్యులేటివ్ డెలివరీస్ కూడా బాగా అయినాయి. అదేవిధంగా అనమాట కన్విక్షన్ తోటి డెలివరీస్ కూడా కొన్ని చూస్తే పిడి లైట్, లాల్ పాత్ ల్యాబ్, గాడ్రేజ్ కన్స్యూమర్ లో కనిపించింది. అయితే ఫ్రెష్ షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అని చూస్తే యూపీఎల్, జైడస్ లైఫ్, అరబిందో ఫార్మా, శ్రీ సిమెంట్ ఇలాంటి వాటిలో, టాటా కెమికల్స్, వీటన్నిటిలో కూడా అనమాట ఫ్రెష్ షార్ట్స్ కూడా బిల్డప్ అవటం చూసాం. యూపీఎల్ ఫలితాలు వీక్గా రావటం అదే మార్కెట్ పైన కూడా ప్రభావం చూపించింది. అరబిందో అనమాట యుఎస్ఎఫ్డిఏ సమ్ నోటీసులు రావటం, అరబిందో కూడా వీక్నెస్ కూడా రావటం చూసాం. మేబీ ఫర్దర్ వీక్నెస్ ఈ రెండు స్టాకుల్లో రూల్ అవుట్ చేయలేం. కొంచెం షార్ట్ కవరింగ్ అట్లా కంటిన్యూస్గా పడుతున్న ఐఈఎక్స్ లాంటి స్టాక్లో కాస్త షార్ట్ కవరింగ్ వచ్చింది, మేబీ ఒక షార్ట్ బౌన్స్ బ్యాక్ కూడా ఐఈఎక్స్ లాంటి స్టాక్లో ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సెలెక్ట్ స్టాక్స్ లో వాల్యూమ్స్ అంటామా, నిన్న ఇందాక మీరు చెప్పినట్టు అనమాట డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నా కూడా కొన్ని స్టాక్స్ తిరిగి టెక్స్టైల్ స్టాక్స్ లోనే కాస్త కొత్త కొత్త చిన్న చిన్నవి అనమాట, లగ్నం, స్పింటెక్స్ అంట ఎప్పుడు వినని అనమాట, అలాంటి స్టాక్స్ అన్నింటిలో వాల్యూమ్స్ తోటి 18 to 20% పెరగటం చూసాం. అండ్ రీసెంట్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ తోటి మన వ్యూవర్స్ కూడా కొందరు అడగటం చూసాం. బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ లిమిటెడ్, ఈ ముద్ర ఇలాంటివన్నీ కూడా ఎనీవేర్ ఫ్రమ్ 10% to 20% స్టాక్ జంప్ అవటం చూసాం. వన్ స్పెక్యులేటివ్ ఇంట్రెస్ట్ తోటి బాగా జంప్ అయింది జియో ఫైనాన్షియల్. నిన్న మార్నింగ్ క్యాజువల్గా మనం చెప్పడం జరిగింది కూడా, పేటిఎం వాల్యూ బిజినెస్కి జియో ఏమన్నా బిట్ చేస్తుందా అని చెప్పాను. మార్కెట్లో ఆ రూమర్స్ తోటే దాదాపు 15% బయట చూసాం. నిన్న ఎస్టౌండింగ్ వాల్యూమ్ అయింది, దాదాపు 21 crore వాల్యూమ్ అయింది జియో ఫైనాన్షియల్. అయితే ఈ రూమర్స్ పక్కన పెట్టినా కూడా గత సెవెరల్ వీక్స్ నుంచి మనం చూసాం జియో లిస్టింగ్ తర్వాత కూడా ప్రమోటర్ స్టేక్ కంటిన్యూస్గా పెంచుకుంటూ ఉంటున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ కాన్ఫిడెన్స్ అనమాట, ఈ ఎన్బిఎఫ్సిని రిలయన్స్ గ్రూప్ చాలా పైకి తీసుకెళ్తుంది అని చెప్పేసాను. అదర్ స్టాక్స్ మనం చూస్తూ ఉంటే కనుక నిన్న అదర్ దాన్ జియో ఫైనాన్స్ ఇట్లా స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ సడన్ గా జంప్ వచ్చిందంటే కనుక గ్రఫైట్ స్టాక్స్ లో కూడా, బోత్ హెచ్జి అవనండి, గ్రఫైట్ ఇండియా అవనండి, రెండిట్లో కూడా నిన్న వాల్యూమ్స్ తోటి మూవ్స్ వచ్చినాయి అనమాట. మేబీ ఒక యూరోప్ లో అనమాట డంపింగ్ డ్యూటీస్ ఇవన్నీ తగ్గించారు, ఆర్ తీసేస్తారని కూడా రూమర్స్ ఉన్నాయి అనమాట. ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఇండియా లిమిటెడ్ లో కూడా స్ట్రాంగ్ వాల్యూమ్స్ రావటం చూసాం మనం. అయితే ఆల్ ఇన్ ఆల్ ఇండివిజువల్ స్టాక్స్ అని పక్కన పెడితే తిరిగి అనమాట ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో నిన్న ఆటో స్టాక్స్ లీడ్ చేసినాయి అని చెప్పేసి అని అన్నారు. ఎందుకంటే టాటా మోటార్స్ దాదాపు 5% 6% పెరగటం, అశోక్ లైలాండ్ కూడా దాదాపు 3% పైన పెరగటం కూడా మనం చూసాం. ఆల్ ఇన్ ఆల్ ఇటు మెటల్ స్టాక్స్ కూడా తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే నాల్కో తిరిగి అనమాట ఎఫ్ఎండ్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళటం మనం చూసాం, అలాంగ్ విత్ యూపీఎల్ అనమాట. అనదర్ 6 స్టాక్స్ అనమాట, టోటల్లీ 6 స్టాక్స్ ఉన్నాయి బ్యాన్ లో, హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్స్, ఇండస్ టవర్, జీ ఎంటర్టైన్మెంట్ కూడా బ్యాన్ లో ఉన్నాయి. అయితే గ్లోబల్ క్యూస్ మాత్రం డెఫినెట్లీ కొంచెం ఫ్లాటిష్ గా ఉన్నాయి. నిన్న యుఎస్ మార్కెట్స్ పడిన ఫ్యూచర్స్ ఫ్లాట్ గా ఉన్నాయి, ఓన్లీ -10 పాయింట్స్ ఉన్నాయి అనమాట. కాబట్టి మేబీ యుఎస్ లో తిరిగి ఏమన్నా బౌన్స్ బ్యాక్ వచ్చి ఈల్డ్స్ ఏమన్నా మోడరేట్ అయితే కనుక గ్లోబల్ క్యూస్ పాజిటివ్ అయితే మన దగ్గర కూడా తిరిగి కాస్త రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ నిన్న అమ్మలేదు, అట్లీస్ట్ మోడెస్ట్ గా ఒక 500 కోట్లే కొన్నారు. బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ నిన్న నెట్ సెల్లర్స్ అనమాట, దాదాపు 1200 కోట్లు. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సరే ఎఫ్ఐ బయింగ్ ఎక్కడ వస్తుంది అంటే మొన్న చూసాం పేటిఎం లో లోవర్ లెవెల్స్, మార్గన్ స్టాన్లీ 50 లాక్స్ కొన్నారని,
ఇట్లా వచ్చినా కూడా మేబీ పేటిఎం పైన వాళ్ళ దృష్టి ఉండొచ్చు. 10% ఫ్రీజ్ పడిన తర్వాత లోవర్ లెవెల్స్ లో బయింగ్ వస్తుందా రాదా, అదర్వైజ్ ఇక్కడి నుంచి కూడా ఇంకా డిక్లైన్ అవుతుందా అనేది అన్నమాట. అయితే మార్కెట్ లో మాత్రం నేను అనుకోవటం Q3 రిజల్ట్స్ ని చూసుకుని స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ వ్యూనే తీసుకోమని చెప్తాను. సెలెక్ట్ స్టాక్స్ లో డెఫినెట్లీ అనమాట బయింగ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా అక్కడక్కడ ఎమర్జ్ అవుతుంది బేస్డ్ అపాన్ రిజల్ట్స్ అనమాట. కాబట్టి ఎక్సెసివ్ ప్యానిక్ అయితే అవసరం లేదు. బట్ 21,500 కింద డిప్ అవుతున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోమని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ఓకే రైట్, చేసి 80% స్టాక్స్ కొనుగోలు చేయొద్దు అండ్ ట్రైలింగ్ స్టాప్ లాసెస్తోనే పొజిషన్స్ హోల్డ్ చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. క్రాంతి గారు, మీకు ఒకటే ప్రశ్న, ఇందాక కుటుంబ వారిని అడిగిన ప్రశ్న ఏమిటి, ఎన్డీఏకి రాబోయే ఎలక్షన్స్లో మీ గెస్ వర్క్ ఏంటి, ఎన్ని సీట్స్ వస్తాయనుకుంటున్నారు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీపోల్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కానీ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సీ ప్రైమ్ మినిస్టర్ మోడీ అగైన్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో నేను ఈగర్ గా చూస్తున్నాను వసంత్ గారు. అది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకేంటి నిర్మలా సీతారామన్ గారిని మార్చేస్తారన్న ఆలోచన ఉందా, అంటే ఆవిడ కంటిన్యూ అవుతుందా లేకపోతే నెక్స్ట్ ఏమన్నా ఫైనాన్స్ మినిస్టర్ లో చేంజెస్ ఉంటాయో? ఐఎమ్ మోర్ ఈగర్ అండ్ కీన్ ఆ పార్ట్, ఐఎమ్ మోర్ కీన్ వసంత్ గారు. మీ ప్రత్యేకత మాత్రం మీరు నిలబెట్టుకుంటారు, అడిగిన ప్రశ్నకి అసలు సమాధానం రాదు, ఏదో ఒక సమాధానం వేరే వెరైటీగా ఇన్నోవేటివ్గా ఇస్తూ ఉంటారు. సరే ఎనీవే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రసాద్ గారితో రాజేంద్ర గారితో దీని టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు పునఃస్వాగతం. కుటుంబవారు జియో ఫైనాన్స్ గురించి నిన్నటి మూవ్ గురించి మాట్లాడారు, ఆయన మరొక విషయం మర్చిపోయారు. ఎల్ఐసి ఆయన ఫేవరెట్ ఫిగర్కి వచ్చేసింది, 1,000 రూపీస్కి వచ్చేసింది, 1,000 క్రాస్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వెంట్ అప్ టు ఐ థింక్ 1,040 ఆర్ సంథింగ్ లైక్ దట్, 1,028 అక్కడి నుంచి కొద్దిగా అనుకు వచ్చింది అంతే. సో కంగ్రాట్స్ కుటుంబరావు గారు, మీకున్న అపరిమితమైన విశ్వాసం ఎల్ఐసిలో చక్కగా పనిచేసింది. అలాగే ప్రసాద్ గారు, ఏమిటి ఇందాక ప్రశ్న, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, సంతోషం మాకు. ఏమిటి ఇందాటి క్రాంతి గారికి కుటుంబరావు గారికి ఇచ్చిన ప్రశ్నే, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎన్డీఏకి ఎన్ని సీట్స్ వస్తాయి? ప్రధాని 400 అంటున్నారు, కుటుంబరావుని 360కి మించి రావంటున్నారు, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ అండి, నా అదైతే విపరీతమైన ఆశ ఎందుకంటే అంటే యాక్చువల్గా బెట్టింగ్ నేరం కానీ నేను ఆ ఫ్రెండ్షిప్లో మధ్యలో ఫ్రెండ్స్ మధ్యనే ఆల్రెడీ అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి వస్తుందని పెద్ద పందెం కూడా గాయిస్తున్నాను. సో కాబట్టి నా లెక్క ప్రకారం మీరందరూ ఎంత ఎక్కువ సీట్లు అంటే ఇంకా అంత ఆనందం ఇప్పుడే గెలిచిపోయినట్టు ఉంది. సో నా లెక్క ప్రకారం 300+ అబ్సల్యూట్ మెజారిటీ అంటే 275 వస్తే ఓకే మంచి, బీజేపీకి ఆన్ ఇట్స్ ఓన్ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినట్లు. మిత్రపక్షాలతో కలిపి ఎన్ని సీట్లు రావచ్చు? మిత్రపక్షాలతో కలిపేది గ్యారంటీ 350+ ఉంటాయండి. 350+ ఓకే, ఏమాత్రం డౌట్ లేదు నాకైతే, కనీసం 1% కూడా డౌట్ లేదు ప్రస్తుతానికి, 350+ ఇస్ గ్యారంటీ. ఓకే అండి, సరే మీ ఫ్రెండ్స్తో మీ బెట్స్ విన్ కావాలని కోరుకుంటున్నాం. మీరు లేని సమయంలో పేటిఎం హడావుడి చేసింది, చాలా గందరగోళం జరిగిపోయింది, ఏంటి మీ కామెంట్? ఏం లేదు, పేటిఎంకి ఎప్పుడున్న ఎరెంట్ అంటే ఒక కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వకుండా చిన్న చిన్న మందలింపుతో వదిలేస్తే కోర్టు మళ్ళీ తిరిగి తిరిగి నేరాలు చేసే వాళ్ళతో సమానం పేటిఎం అని చెప్పచ్చు. పేటిఎం వాళ్ళు రేటు తగ్గింది కాబట్టి కొనుక్కోవచ్చు అని ఆశపడటం అంటే నేరాలు చేసే వాటి మీద పెట్టుబడి పెట్టినట్టే. ఆ పేటిఎంకి ఒకసారి స్ట్రిక్చర్స్ పాస్ చేశారు, పిచ్చి పొరపాట్లు చేయమాకండి, ఇలాంటివన్నీ అన్సివిలైజ్గా బిహేవ్ చేయమాకండి బ్యాంకింగ్ చట్టంలో చెప్తే మళ్ళీ మళ్ళీ చేయటం ఒక రకంగా ఆర్బీఐని డేర్ చేయడంతో సమానం. ఇది ఐ థింక్ ఇట్స్ డిజర్వింగ్ పనిష్మెంట్. షేర్ హోల్డర్స్ అందరికీ కోపం రావచ్చు కానీ పేటిఎం తిరిగి తిరిగి తప్పులు చేస్తూ బ్యాంకింగ్ లాంటి వ్యవస్థలో ఉన్న కంపెనీలు చేస్తే మొత్తం వ్యవస్థ గొప్పగిలిపోతుంది. కాబట్టి నా లెక్క ప్రకారం ఆర్బీఐ చేసింది మోస్ట్ వెల్కమ్ మూవ్, ఖచ్చితంగా జరగాలి, మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తగ్గింది కాబట్టి పడదామా కొనుక్కుందామా అని కొనుక్కున్నారు అంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోతే గంగా నదిలో పారేస్తే పుణ్యం వస్తాము, పేటిఎంలో పారేస్తే పుణ్యమే రాదండి. మీకు పుణ్యం రాకపోగా ఉన్న డబ్బులు పోతే ఇంట్లో తిట్లు కూడా పడతాయి. సో ఇటువంటి విషయంలో ఇటువంటి సందర్భంలో ఏదో మొండి ధైర్యంతోనూ పిచ్చి ఆశలతోనూ ఒక సహేతుకమైన కారణాలు లేకుండా కొనుక్కోవటం అనేది కొన్నితో తలగొక్కున్నట్టు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా నా ఉద్దేశం ప్రకారం పేటిఎంకి మనం దూరంగా ఉండి తీరవలసిన స్టాక్,
అందులో ఏదైనా మిరాకిల్ జరిగినా కూడా వెంటనే రాదు. సో కాబట్టి ఇట్ ఈ స్లోగా, ఎన్ని చూడలేదండి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సహా చాలా బ్యాంకులు చూసాం కాబట్టి మనము ఇటువంటి కంపెనీలకు వెళ్లకుండా ఉండటం అనేది ఒంటికి ఆరోగ్యానికి పర్స్కి మంచిది. సో అకార్డింగ్ టు మీ స్ట్రిక్ట్ నో. తర్వాత రిజల్ట్స్ మీరు చెప్తా బాగా నచ్చింది నాకు. మీరు నాస్తికులు స్వతహాగా నాస్తికులు అయ్యి ఉండి కూడా గంగానదిలో పడేస్తే పుణ్యం వస్తుందన్నారు, దానికి సంతోషం. మనం మాట్లాడేది ప్రేక్షకులతో, వాళ్ళందరికీ నచ్చిన మాట కూడా చెప్పాలి కదా. ప్లీజ్ గో అహెడ్. రిజల్ట్స్ గురించి చూస్తే వస్తుంది ఇప్పుడు, అంటే నేను అక్కడ నేను మా మధ్యలో బ్రేక్ తీసుకుని ఒక వారం రోజులు లేకపోయినా కానీ వచ్చి చూస్తే ట్రెండ్ లో ఏమాత్రం లోటు కనపడలేదు. ఇప్పుడు కూడా మోర్ దెన్ 70% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ రిపోర్టింగ్ గుడ్ నెంబర్స్. నా ఎదురుగా ఇప్పుడు కళ్ళ ఎదురుగా దాదాపుగా 100 కంపెనీస్ కన్నా ఎక్కువ రిజల్ట్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ 30% కన్నా తక్కువ ఫేర్ ప్రైస్ తక్కువ లోన్ కంపెనీలు దాదాపు 100 కంపెనీస్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే మార్కెట్ లో అవకాశాలు అపారంగా ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఫుల్లీ ప్రైస్డ్ పడిపోతుందా కూలిపోతుందా అని భయాలు ఉంటే మీకు వచ్చే అవకాశాలు పోగొట్టుకోవడానికి మీరే కారణం అవుతారు. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ కొనుక్కోకూడదు, కానీ ఎంపిక చేసి కోరుకున్న కంపెనీ కొనుక్కుంటే కొద్దిగా ధైర్యంగా ఉండగలిగితే బ్రహ్మాండమైన కంపెనీలు మన కళ్ళెదురుగా, అంటే కరెక్ట్ చెప్పాలంటే బ్రహ్మాండమైన భోజనం రెడీగా ఉంది. ఏ కూర కలుపుకుంటారో మీ ఇష్టం లాగా, ఏ స్టాక్ కొనుక్కుంటారో మీ ఇష్టం. సో భయం అనేది కనీసం దరి చేరని అవసరం లేదు. స్పెక్యులేటర్స్ ట్రేడర్స్ అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలేమో, కానీ ఇన్వెస్టర్స్ మాత్రం ఇప్పటికి కూడా మంచి అవకాశం. నా లెక్క ప్రకారం ఇక్కడి నుంచి కూడా ఈ సంవత్సరంలోనే కనీసం 15-20% రైజు ఇండెక్స్ లోనే వచ్చే ఛాన్స్ గట్టిగా కనబడుతుంది. సో ఐఎమ్ జస్ట్ నాట్ పర్టర్బ్డ్, ఐఎమ్ వెరీ వెరీ కన్ఫిడెంట్ అబౌట్ ద మార్కెట్. ఈ సంవత్సరంలో 15-20% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇండెక్స్లో. గుడ్ అండ్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ ఎనీవే దే టేక్ దేర్ ఓన్ కోర్స్. రాజేంద్ర గారు ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ రేపు ఎల్లుండి? కీలకమైన ఈవెంట్స్ ఉన్నాయి, అంటే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీస్, ఆర్బీఐ పాలసీ ఇలాంటివి. ఐ థింక్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉందండి, దాని వెయిట్ ఆల్రెడీ నిన్న మనం చూసాం. బ్యాంక్ బజాజ్ ఫిన్సర్ ఇలాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నిఫ్టీ నిన్న ఆఫ్టర్ ఇంటర్డే కరెక్షన్ అంటే 60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఆల్మోస్ట్ 120 పాయింట్స్ దాకా పైకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 120 పాయింట్స్ కింద కూడా రావటం చూసాం. అబౌట్ 100 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే 21,609 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన క్లోజ్ అవుట్ అని చూసాం. సో నిఫ్టీ స్టిల్ బై నిఫ్టీ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ 21,448 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ స్వింగ్ లో, అండ్ 21,400 కింద స్టాప్ లాస్. సో అది డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టర్ రిస్క్ రివార్డ్ ఎలా తీసుకుంటారు అనేది. సో కాంపోనెంట్స్ లో అగైన్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే నిన్న వీక్నెస్ ఎగ్జిబిట్ చేసాయో నిఫ్టీ పారామీటర్స్ లో, ఐ థింక్ మోస్ట్లీ బిలో 200-డే మూవింగ్ యావరేజ్ కింద టుడే స్టాక్స్ లైక్ HDFC బ్యాంక్ కానీ, HDFC లైఫ్ కానీ, ఇన్ఫాక్ట్ యూపీఎల్ ఇందాక కుటుంబరావు చెప్పినట్టు 12% కరెక్ట్ అవుట్ అని చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ బిలో 200-డే మూవింగ్ యావరేజ్, వాటిల్లోనే సెల్లింగ్ రావటం చూస్తున్నాం. సో ఆ స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని మేబీ పుల్ బ్యాక్స్ లో షార్టింగ్ ఆపర్చునిటీకి చూస్ చేసుకోవచ్చు. అగైన్ మనకి ఫ్రైడేస్ హై ఏదైతే ఉందో 22,126 మనం బ్రేక్అవుట్ చార్ట్ గా పరిగణిస్తాం. అదర్వైజ్ 21,400 నుంచి 22,400 ఈ 1,000 పాయింట్స్ వైడ్ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 21,400 కట్ అయింది అంటే కనుక 21,137 ఏదైతే స్వింగ్ లో ఉందో దట్ విల్ బికమ్ ఎ సపోర్ట్. సో అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ నిన్న బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక కంపేర్ టు నిఫ్టీ కొద్దిగా ఎక్కువ వీక్నెస్ ఎగ్జిబిట్ చేసింది, ఎందుకంటే ఫ్రైడేనే ఆల్రెడీ ఒక బిగ్ సెల్ ఆఫ్ తర్వాత నిన్న కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ప్లస్ నుంచి -300 పాయింట్స్ కూడా రావటం చూసాం. సో ఇక్కడ మనకి సెలాన్ ర్యాలీస్ క్లియర్లీ ఇండికేట్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 46,890 ఏదైతే ఫ్రైడేస్ హై ఉందో దట్ షుడ్ బి ద స్టాప్ లాస్. బట్ ఇంకోటి ఏంటంటే కనుక 45,071 ఏదైతే స్వింగ్ లో ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్, అండ్ 44,639 ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. సో ఈ లెవెల్స్ ని కేర్ఫుల్ గా వాచ్ చేసి ప్రాబ్లీ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు ప్లే అరౌండ్. అండ్ నిన్న బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్ దీస్ డేస్ ఒక స్ట్రాంగ్ గా ట్రేడ్ అయిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేయటం చూసాం, ఎక్సెప్ట్ ఫర్ BOP. ఇన్ఫాక్ట్ మనకి PNB 128 నుంచి 122 దాకా కూడా రావటం చూసాం. ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే 113-118 మధ్యలో ఒక మంచి సపోర్ట్ ఉంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ మనం నిన్న కూడా చూసాం, లెట్ ఇట్ బి నిఫ్టీ కాంపోనెంట్స్ ఆర్ ఎఫ్ఎండో స్టాక్స్, ఆల్మోస్ట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ దే ఆర్ డన్ గుడ్. సో NTPC లాంటి స్టాక్స్, కోల్ ఇండియా లాంటివి, IOC, సేల్, ప్రాబ్లీ ఇవన్నీ కూడా, BPCL, HPCL దే ఆర్ డన్ గుడ్. అదర్ సెక్టర్ విచ్ హాస్ డన్ గుడ్ ఇస్ ఫార్మా అని చెప్పుకోవచ్చు, సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, ఎక్సెప్ట్ ఫర్ అరబిందో. అండ్ ఆటోస్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో టాటా మోటార్స్ నో అన్స్టాపబుల్ గా మూవ్ అవుట్ అని చూస్తున్నాం, మేబీ 1,000 రూపీస్ కిట్స్ జస్ట్ అవే ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న కుటుంబంలో చెప్పినట్టు జియో వాజ్ ద యూనో ఫ్యాన్సీ స్టాక్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా
ఎస్జేబిఎల్. సో ఒక స్టేజ్ లో మనం చూస్తే కనుక 230 తర్వాత వచ్చిన సెల్లింగ్ లో ఆల్మోస్ట్ ఒక స్టేజ్ లో 19% ప్లస్ ఉన్న స్టాక్ -2% కూడా రావటం చూసాం. సో లోవర్ లెవెల్స్ లో బయింగ్ మాత్రం ఎమర్జ్ అయిన దానికి 170 నుంచి 135 దాకా 35 రూపీస్ కరెక్ట్ అయినాక వితిన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ 150కి వచ్చేటట్టు చూసాం. సో అలాంటి వొలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఇంట్రాడే ఆపర్చునిటీస్ రానున్న రోజుల్లో కొద్దిగా పెరిగే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో అవి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా రిజల్ట్స్ కొంచెం బాగోపోయినా కూడా పనిష్మెంట్ ఇచ్చిన స్టాక్స్ మనం చూస్తే కనుక జాక్సన్ ఫార్మ్ అని 16% పర్సెంట్ చూసాం. దాని వాల్యూమ్ పర్ డే 1 ల్యాక్ కూడా ఉంది, నేను 16 ల్యాక్స్ వాల్యూమ్ అండి. అంటే ఒక్క స్టాక్ ఎంత హార్ష్ గా సెల్లింగ్ వచ్చేస్తుందో వన్ బ్యాడ్ రిజల్ట్ వల్ల కూడా అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సో వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండాలి స్టాక్ సెలెక్షన్ లో. సో మంచి స్టాక్ అనేది ఏమి ఉండదండి ఇక్కడ. సో స్టాక్ ఒక లెవెల్ బ్రీచ్ అయింది అంటే కనుక ఇట్ విల్ బికమ్ ఏ నాన్ పర్ఫార్మర్ కూడా చెప్పుకోవచ్చు. సో ఇది మంచి స్టాక్ బాగా పడింది కదా కొంటాను అంటే కనుక ఇట్ వోంట్ వర్క్. లైక్ పేటిఎం ఆల్ టైమ్ లో కింద నేను ట్రేడ్ అవటం చేసాం, విచ్ ఇస్ 438, 2022లో ఆ ప్రైస్ రావటం చేసాం. సో అలాంటి స్టాక్స్ ని అఫ్ కోర్స్ బౌన్స్ బ్యాక్ రావని కాదు, వస్తాయి కానీ దట్ షుడ్ బి యూస్ టు సెల్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి చాలా మంది మనం చేసే మిస్టేక్ ఆర్ మేబీ ట్రేడింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే అంటే ఒక స్టాక్ మనం 10% పడినా కొంటాం, లైక్ పేటిఎం ఎగ్జాంపుల్, సపోజ్ ఈ రోజు 10% పడినా కొన్నాం అనుకోండి, అది మనం 20% పెరిగేదాకా ఆగం, 2-3% పెరగంగానే అమ్మేస్తాం. బట్ అగైన్ ఇంకో 10% పడింది అంటే కనుక విల్ స్టిల్ వెయిట్. సో అలాంటి మిస్టేక్స్ మాత్రం డెఫినెట్లీ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా లోయెస్ట్ లెవెల్ లో ఉంటే కనుక స్టాప్ లాస్ కూడా దూరం పెట్టి టార్గెట్ కూడా పైక్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, అండ్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద స్టాప్ లాస్ అది. సో ఆ మిస్టేక్స్ అన్ని కూడా వన్ షుడ్ ట్రై టు అవాయిడ్ అని చెప్పొచ్చు. అగైన్ రైల్వే స్టాక్స్ లో దేర్ మైట్ బి సమ్ ఆపర్చునిటీ, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ పర్ఫామ్ చేస్తున్నాయి, ఇవి కొద్దిగా స్లోగా కరెక్ట్ అవటం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎన్ఎల్ 345 నుంచి 282 దాకా మెల్లమెల్లగా కరెక్ట్ అవటం చూస్తున్నాం, డైలీ 2%, 3% కైండ్ ఆఫ్ థింగ్. సో దీన్ని 20 డే మూవింగ్ యావరేజ్ 265, అంటే ఇక్కడ నుంచి ఒక 12-13 రూపీస్ దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. మేబీ అక్కడ కొంటే కనుక రిస్క్ రివార్డ్ వుడ్ బి 1:2 ఆర్ 1:3 వచ్చే ఛాన్స్ ఉంది. వాటిలో ఫోకస్ పెట్టి మనీ సజెస్ట్ చేస్తాను. అండ్ అదర్ స్టాక్స్ ఏవైతే 30-40-50% పడ్డాయో అట్లీస్ట్ 20 డే మూవింగ్ యావరేజ్ వస్తేనే దెర్ ఇస్ సమ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ. ఐమ్ టాకింగ్ అబౌట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. అదర్వైజ్ ప్రాబ్లీ వీ షుడ్ లీవ్ దెమ్, అండ్ మేబీ ఒక స్టీప్ కరెక్షన్ వస్తేనే వీ షుడ్ డూ, అప్పటి వరకు వీ కెన్ లుక్ ఇన్ టు సమ్ అదర్ స్టాక్స్. రైట్. ఇంకా ప్రీ ఓపెన్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి, 21,890 స్వల్ప లాభంతో కూడిన ఓపెనింగ్ నిఫ్టీలో కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ యూజువల్ వీక్గానే కనిపిస్తుంది ప్రీ ఓపెన్లో. చూద్దాం, చిన్న బ్రేక్ తర్వాత ప్రీ ఓపెన్ లెవెల్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ప్రీ ఓపెన్ నెంబర్స్ మొత్తానికి నెగిటివ్గా కనిపిస్తున్నాయి ఈ సమయంలో. 23 పాయింట్స్ వీక్నెస్ నిఫ్టీలో కనిపిస్తుంది. చూద్దాం మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు శివ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సార్. నా దగ్గర పక్కా లిమిటెడ్ ఒక 250 స్టాక్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు కరెంట్ ప్రైస్ లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా? అండ్ ఎన్బిసిసి అండ్ ఐఆర్ఎఫ్సి ఈ కరెంట్ ప్రైస్ లో యాడ్ చేసుకోవచ్చా? ఓకే, ఎన్బిసిసి ఐఆర్ఎఫ్సి రాజేంద్ర గారి లెవెల్స్ అడుగుదాం. కుటుంబరావు పక్కా కొనుక్కోవచ్చా ఇక్కడ ఈ ప్రైస్ లో? స్టాక్ అయితే ఫుల్ గా కంప్లీట్ చేసేసుకుందండి ర్యాలీ, ఎందుకంటే దాదాపు రామ జన్మభూమి టైం అప్పుడు అనమాట 400 రూపీస్ వరకు కూడా స్టాక్ వెళ్ళటం చూసాం. అక్కడ నుంచి ఇప్పుడు వన్ సైడ్ గా కరెక్షన్ కూడా వస్తాం. 400 వాస్ టూ హై ఏ ప్రైస్ కూడా అప్పుడు అనుకుంటానే ఉన్నాం అనమాట. మేబీ బికాస్ స్పెక్యులేషన్ లోనే పెరుగుతుంది ఇప్పుడు రామ్ టెంపుల్ స్పెక్యులేషన్ లో అని అనమాట. అదే విధంగా ప్రూవ్ కూడా అయింది, అక్కడి నుంచి 100 రూపీస్ కరెక్ట్ అయింది. నన్ను అడిగితే రియల్ సపోర్ట్ మాత్రం స్టాక్ అరౌండ్ 230-250 మధ్యలో ఉంది, కాబట్టి అరౌండ్ ఆ మధ్యలోకి వచ్చినప్పుడే కొనాలి, కానీ తొందరపడి ఇప్పుడే ఎంటర్ అవటం కూడా అడ్వైజబుల్ కాదని నేను అంటాను. ఎందుకంటే రిజల్ట్స్ కూడా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ తప్పే కానీ గొప్పగా ఉండవు అని చెప్పేసి అని అయితే అనుకుంటున్నాను. ఓకే, సో కిందకు వచ్చినప్పుడే కొనండి, పక్క ఉన్నవి హోల్డ్ చేయండి. రాజేంద్ర గారు, ఎన్బిసిసి అఫ్కోర్స్ ఈజ్ ఎ ఓల్డ్ పిఎస్యు, ఐఆర్ఎఫ్సి రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, టెక్నికల్గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు? సో రెండు కూడా ఒక న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాండి. ఐఆర్ఎఫ్సి అఫ్కోర్స్ లాస్ట్ మంత్ హై తర్వాత కన్సల్టేషన్ ఉంది 192 తర్వాత ఇప్పుడు 160 దగ్గర ఉంది. సో ఐఆర్ఎఫ్సి మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ షుడ్ బి 150, దట్ ఈస్ 20 డే మూవింగ్ యావరేజ్, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ షుడ్ బి 138. సో పేషెంట్గా వెయిట్ చేస్తేనే మనకి బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే హైలో స్ట్రక్ అయితే మేబీ ఒకవేళ మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ వస్తే ఇవి కూడా ఒక 15-20% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో 150 అండ్ 132 మధ్యలో ఐఆర్ఎఫ్సి షుడ్ బై. ఈవెన్ ఎన్బిఎఫ్సి కూడా ఈ షుడ్ వెయిట్, ఎందుకంటే లాస్ట్ 10 డేస్ లోనే 100 నుంచి 170 దాకా పెరిగిన విషయం, సారీ ఎన్బిసిసి 100 to 170 విత్ ఇన్ 10 సెషన్స్ పెరిగింది. అట్లీస్ట్ ఒక గ్యాప్ ఫార్మేషన్ ఉంది దీనికి. ఫస్ట్ ఫిబ్రవరి రోజు 145, అట్లీస్ట్ 145 వరకు వెయిట్ చేయాలి ఎన్బిసిసి. ఓకే, 145 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు ఎన్బిసిసిలో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. మన డ్రీమ్ ఫోక్స్ అండ్ ఐఆర్టీటీసీ లో మంచి ప్రాఫిట్ లో ఉన్నాను, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకో లేదంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఇది ఒకటి. ఇంకొకటి, మన పేటిఎం గురించి చాలా పడుతుంది కదా సార్, లాస్ట్ 3 సెషన్స్ నుంచి ఒక 40-45% తగ్గింది కదా. బట్ పేటిఎం ఇప్పుడు ఎఫెక్ట్ అయింది ఓన్లీ పేటిఎం బ్యాంక్ ఒకటే కదా, సో స్టిల్ కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడే జాయిన్ అయ్యారా ప్రోగ్రామ్ లో మీరు, మొదటి నుంచి చూడలేదా? చెప్పారు కాబట్టి ఇంకా పేటిఎం వదిలేద్దాం, దాన్ని టచ్ చేయొద్దు అసలు. ఓకే ప్రసాద్ గారు, డ్రీమ్ ఫోక్స్, ఐఆర్సిటిసి, ఈ రెండు ఏంటి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? రెండు వెంటనే బుక్ చేసుకోవాల్సిన స్టాక్స్ అండి. రెండు మంచి స్టాక్స్, మంచివి కాదంటలేదు, బట్ రిజల్ట్స్ ఇంకా డిసెంబర్ రిజల్ట్స్ వెయిటింగ్. నా లెక్క ప్రకారం సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం కంప్లీట్లీ ప్రైస్డ్, 100% ఎంతైతే ఉండాలో అంత రేటుకి వచ్చేసింది. సో ఇంకా ఎంతకన్నా ఉంచుకోవటం లేదు. నా లెక్క ప్రకారం డ్రీమ్ ఫోక్స్ అండ్ బోత్ ఐఆర్సిటిసి రెండు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుని యూ షుడ్ స్టే ఇన్ క్యాష్ ఆర్ మూవ్ టు ది బెటర్ స్టాక్స్. ఓకే రైట్. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్కారం అండి, నా పేరు సుబ్బారావు, హైదరాబాద్ అండి. అడగండి సుబ్బారావు గారు. సార్ ఇప్పుడు మన ఎస్బీఐ కార్డ్స్ ప్లస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఈ లెవెల్లో ఎంటర్ కావచ్చా? ఎస్బీఐ కార్డ్స్. ఓకే అర్థమైంది. ముందుగా క్రాంతి గారు, హెచ్ఏఎల్, మీరు డిఫెన్స్ సెక్టర్ ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉంటారు, కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు వసంత్ గారు. ఆయన బహుశా ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డిప్స్ లో ఎంటర్ అవ్వచ్చు, కానీ చాలా స్ట్రాంగ్ స్టాక్, ఒక ఎస్ఐపి లాగా చేయడానికి కూడా అందరికి వీలుండే స్టాక్ వసంత్ గారు. ఇట్స్ అ బ్లైండ్ బై. బ్లైండ్ బై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఓకే, ఎస్బీఐ కార్డ్స్ కుటుంబరావు చెప్తారా? స్టాక్ వీక్ గా ఉందండి, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయట్లేదు, మార్జిన్స్ కూడా అనమాట అనుకున్నట్టు రావట్లేదు. మొన్న రిజల్ట్స్ తర్వాత కూడా డిసప్పాయింట్మెంట్ మూలానే స్టాక్ వీక్ గా ఉందన్నమాట. ఐ వుడ్ నాట్ బై యాస్ ఆఫ్ నౌ అండి. మేబీ ఆపరేషనల్ లో కాస్త పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయినప్పుడే కొనొచ్చు, ఓన్లీ లిస్టెడ్ కార్డ్ కంపెనీ, బట్ స్టిల్ అనమాట డెఫినెట్లీ పెర్ఫార్మెన్స్ ఇస్ నాట్ టు ఎక్స్పెక్టేషన్స్. ఓకే, అసలు ఇందాక మన కాలర్ పేటిఎం గురించి దింపుడు కళ్ళం ఆశ అంటారు, ఏమో ఒకటి జరగకపోతుందా, అద్భుతం, ఏదో ఒకటి జరిగి మళ్ళీ లేవకపోతుందా అండి. 100 కంపెనీలు ఉన్నాయి మనకు, అటువంటి టెయింటెడ్ కంపెనీని, ఇందాక ప్రసాద్ గారు అన్నట్లుగా పాప భూయిష్టమైన కంపెనీని మనం ఎందుకు టచ్ చేయాలి? మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే, నా పేరు రాజు అండి, రాజ్కోట్ నుంచి. అడగండి రాజు. విశాఖ ఇండస్ట్రీస్ ఈ టైంలో కొనచ్చా సార్? దానికి ఏదో పేటెంట్ వచ్చింది సోలార్ గురించి. మరి ఫండమెంటల్ వ్యూ కావాలి సార్ కుటుంబరాజు. ఏమిటి ఆ పేటెంట్ ఏమిటి అనేది మీరు స్టడీ చేశారా? సోలార్ కింద రూఫ్ టాప్. ఓకే, సోలార్ రూఫ్ టాప్. ఓకే, ఏం చేస్తుంది ఆ సోలార్ రూఫ్ టాప్ ప్రొడక్ట్? ఇల్ సప్లై చేస్తారండి. ఏండి? ఇల్ సప్లై చేస్తారండి. ఓకే, అది మన రూఫ్ టాప్ మీద పెట్టుకొని దాని నుంచి వచ్చి జనరేట్ అయ్యే పవర్ని గ్రిడ్కి సప్లై చేయొచ్చా? అవునండి. ఓకే సరే, ఈ అంశం ఆధారంగా కుటుంబరావు ఇప్పుడు అంతా రూఫ్ టాప్, సోలార్ రూఫ్ టాప్ గురించి మాట్లాడుతోంది కేంద్ర ప్రభుత్వం. విశాఖ ఇండస్ట్రీస్కి ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉందా? కలిసి వచ్చేదాం కాదండి, ఇట్స్ అన్ హైలీ కాంపిటేటివ్ ఫీల్డ్ కూడా రూఫ్ టాప్ సోలార్ అనమాట. ఇట్స్ నాట్ అన్ ఏదో నీష్ పేటెంటెడ్ ప్రోడక్ట్స్ తోటి మార్కెట్ క్యాప్చర్ చేయొచ్చు అనే పరిస్థితి అయితే లేదు. నేను చూశాను ఇది విశాఖ కూడా అనమాట, అన్లెస్ ది జనరేట్ వాల్యూమ్స్ అనమాట, నేను అనుకుంటా సిగ్నిఫికెంట్ గా బాటమ్ లైన్ కి అది కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మాత్రం ఐ హావ్ మై ఓన్ డౌట్స్. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఆస్బెస్టాస్ డివిజన్ ఈస్ డూయింగ్ వెల్ నౌ అనమాట. అందుకని చెప్పేసి స్టాక్ కూడా రీసెంట్లీ 52 వీక్ హైస్ కెళ్ళటం, ఇప్పుడు అక్కడ కాస్త కన్సాలిడేట్ అవ్వటం అరౌండ్ 120 దగ్గర అక్కడ చూస్తున్నా. బట్ మేబీ అరౌండ్ క్లోజర్ టు 100 అనమాట, అగైన్ ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ బై. ఇట్స్ నాట్ ఎ బై జస్ట్ బికాస్ ఆఫ్ సోలార్. ఈ స్టాక్కి 57 PE రావడానికి కారణం సోలారే. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే సోలార్ స్టాక్స్ అన్నిటికీ ఒక క్రేజ్ ఉంది మార్కెట్లో. సో విశాఖ కూడా, ఎందుకంటే సిమెంట్ రేకులతో అయితే అంత ఇంత వాల్యుయేషన్ ఉండేది కాదు. సో దట్స్ ది రీజన్. బట్
ఇవన్నీ హైప్ తో కూడుకున్న అంశాలు అండి. 12th రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవాలి. ఓకే, రిజల్ట్ చూడండి. అండ్ సోలార్ ఈజ్ ఎ వెరీ లాంగ్ టర్మ్ బిజినెస్ ఇన్ నేచర్, అవన్నీ నెంబర్స్లో కన్వర్ట్ అయ్యేందుకు టైం పడుతుంది. కాబట్టి హైప్తో మాత్రం ఎంత ఎట్టి పరిస్థితుల్లో కొనదు, రిజల్ట్ చూసుకోనండి. మరో కలర్ లైన్లో ఉన్నారు. నమస్తే వసంత్ గారు, ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే అండి. సార్, ఇది సౌరాష్ట్ర సిమెంట్ తీసుకోవచ్చా సార్? కుటుంబరావు గారు. సౌరాష్ట్ర సిమెంట్ ఏంటి, ఎందుకు కొందాం అనుకుంటున్నారు? రిజల్ట్ చూసారా? నెక్స్ట్ వీక్ ఉందండి. నెక్స్ట్ వీక్ రిజల్ట్? నెక్స్ట్ మండే. కుటుంబరావు, ఎలా ఉండొచ్చు సౌరాష్ట్ర సిమెంట్స్ రిజల్ట్? బై అండ్ లార్జ్ నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియా సిమెంట్ ప్లాంట్స్ అన్ని కూడానండి మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి, గేర్ కట్ గాని అనమాట. కాబట్టి మంచి రిజల్టే వస్తుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే సెప్టెంబర్ లో 1 కోటి రూపాయలు ప్రాఫిట్ ఉన్నాయి, ఈసారి మాత్రం కాస్త బెటర్ గా ఉంటుంది. మేబీ లాస్ట్ ఇయర్ -22 crores కాబట్టి ఈసారి ఓవరాల్ గా ఫుల్ ఇయర్ ఇట్ కెన్ క్లోజ్ అరౌండ్ 50 crores పాజిటివ్ అని చెప్పేసి అని అంటున్నారు. అస్ ఆఫ్ నౌ అయితే కనుక హోల్డ్ చేయమంటా, ఫ్రెష్ బయింగ్ అంటే మాత్రం ఆల్రెడీ 52 week highs రీచ్ అయింది. చేసి చేయకుండా ఎనీ ఇంట్రాడే కరెక్షన్స్ వచ్చినప్పుడు లోవర్ లెవెల్స్ కొనమంటాను. ఓకే, సో పిఎస్యు స్టాక్స్లోనే సేమ్ స్టోరీ కంటిన్యూ అవుతోంది. సెన్సెక్స్ నిఫ్టీలు స్వల్ప లాభాల్లో కనిపిస్తున్నాయి, బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ నష్టంతో కనిపిస్తుంది. బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 0.4%. సో అగైన్ మిడ్ క్యాప్స్ డామినేట్ చేస్తున్నాయి ఇవాళ ట్రేడింగ్ కూడా ప్రారంభంలో. భారతీయ ఎయిర్టెల్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 3%, రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, ఆర్పూస్ పెరిగాయి భారతీకి. అలాగే టాటా మోటార్స్ 933 పాజిటివ్ రియాక్షన్ ఇంకా కొనసాగుతుంది రిజల్ట్స్ సంబంధించి. ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అండ్ అశోక్ లేలాండ్ 183 రిజల్ట్ బాగుంది, మార్కెట్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఇక మిడ్ క్యాప్స్లో చూస్తే ఎంఎంటీసీ ఈజ్ ది టాప్ గెయినర్, ఫాలోడ్ బై త్రివేణి టర్బైన్, జైడస్ లైఫ్, ఎన్హెచ్పిసి, ఐఓబీ, జిఎస్ఎఫ్సి, ఎస్జేవిఎన్. మళ్ళీ 156 అయిపోయింది ఎస్జేవిఎన్. సో లోవర్ లెవెల్స్లో ఎక్కడ కొన్నా డబ్బులు వస్తున్నాయి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యూకో బ్యాంక్, ఎన్ఎల్సి ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, అవంతి ఫీడ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఓపెన్ అయిన కౌంటర్స్. పేటిఎం ఈజ్ డౌన్ 5.64%. సో లోవర్ లెవెల్స్లో ఎక్కడో కొంటున్నారు, ఎవరు కొంటున్నారో తెలియదు. ప్రిన్స్ పైప్స్, సువేన్ ఫార్మా, టాటా కెమికల్స్, గెయిల్, గుజరాత్ ఆల్కలీస్, కేపీఐఎల్, బీఎస్సీ లిమిటెడ్, సీజీ కన్స్యూమర్ ఇవన్నీ కూడా మనకు నెగిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. అండ్ జియో ఫైనాన్షియల్ ఈజ్ డౌన్ 3.5% నిన్నటి లాభాల తర్వాత. ఈ పేటిఎం వ్యాలెట్ బిజినెస్ సంబంధించిన అంశాన్ని మార్కెట్స్ ఇప్పుడు డిస్కౌంట్ చేసేసి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ ఈ స్టాక్ కూడా ఈజ్ అప్. బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్ రియాక్షన్ స్వల్పంగా నెగిటివ్గా ఉంది. రాజేంద్ర గారు, ఐ థింక్ ప్రాబబ్లీ పేటిఎం మనకి అబ్జర్వ్ చేస్తే వసంత్ గారు, డే లో అండ్ ఓపెన్ ఆర్ సేమ్. సో సెకండ్ థింగ్, 1.8 crores వాల్యూమ్ జరిగిపోయింది. సో 395 ఇస్ ద స్టాప్ లాస్. ఒకవేళ హై రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటే మేబీ ఫర్ ద టార్గెట్ ఆఫ్ 440 or 450 అని చెప్పుకోవచ్చు. బట్ ఆర్డర్ పెట్టే కన్నా ముందు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 395. దట్స్ అడ్వైస్. అండ్ సెకండ్ స్టాక్, సెకండ్ స్టాక్ విచ్ ఇస్ గివింగ్ ఆపర్చునిటీ, సువెన్ ఫార్మా. సో స్టాక్ మనకి లాస్ట్ 5 weeks గా 768 నుంచి 608 కి రావటం చేసాం. అండ్ 585 ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో బిట్వీన్ 580 అండ్ 560, సో దట్ విల్ బికమ్ ఏ బై ఫర్ అట్లీస్ట్ 3 to 4 months. బిఈఎంఎల్ ల్యాండ్ ఈ స్టాక్ పెరిగింది. ఐ థింక్ బిఈఎంఎల్ నుంచి ల్యాండ్ డివిజన్ సెపరేట్ చేశారా? ఐ థింక్ సో. సో ఇది ఈ స్టాక్ ఇవాళ గట్టిగా పెరిగింది. మెడి అసిస్ట్ రీసెంట్ ఐపీఓ 5.5% అప్. అలాగే ఐడియా ఫోర్జ్ ఎక్సలెంట్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఐడియా ఫోర్జ్ 15% పెరిగింది. ఈ మధ్య కొంతమంది అడిగారు, మనం రిజల్ట్ చూసిన తర్వాత కొనుక్కోమన్నాం, ఇవాళ రిజల్ట్ రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొద్దిగా కిందకు వచ్చినప్పుడు తీసుకోండి. అండ్ ఇరిడా ఈ స్లోలీ ఇంచింగ్ అప్, మళ్ళీ సర్క్యూట్కి వెళుతున్నా ఏంటో తెలీదు. మెయిల్స్ చూద్దాం. తిరుపతి నుంచి లక్ష్మీ పద్మావతి, పిఐ ఇండస్ట్రీస్, ఎంఎన్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఇప్పుడు కొంటారట, రిజల్ట్స్ బాగున్నాయి అనిపించింది. ప్రసాద్ గారు, బాగున్నాయా రిజల్ట్స్? ఓకే, మీకు కూడా నాలాగా గొంతు ప్రాబ్లం ఉంది. సరే క్రాంతి గారు, పిఐ ఇండస్ట్రీస్ రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ నేను అంత క్లీన్ గా చూడలేదు వసంత్ గారు, కానీ ఏంటంటే ఇట్స్ స్టాక్ టు బై వసంత్ గారు. ఎందుకంటే ఈ అగ్రికల్చర్స్ లో మళ్ళీ రివైవల్ అనేది రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. నెక్స్ట్ పిఐ లాంటి లీడర్ లో వసంత్ గారు, ఓకే, ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గుడ్. రీసెంట్ గా వచ్చిన నెగిటివ్ న్యూస్ అంతా ఫ్యాక్టర్ అయ్యింది. రిజల్ట్ కనుక చూసినట్లయితే వసంత్ గారు, డిసెంబర్ రిజల్ట్
ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తుంది గారు. ఓకే రెవెన్యూ వైజ్ చూస్తే కనుక వచ్చిందా స్టాక్ టు బై వస్తుంది గారు, రిజల్ట్ వచ్చేసిందా నాకు ఇందులో స్క్రీనర్ వచ్చింది వచ్చింది. ఓకే స్క్రీనర్లో అయితే అప్డేట్ కాలేదు, మేబీ బీఎస్సీలో చూసుంటారు మీరు. ఓకే కుటుంబారు ఎమ్ఎండ్ఎం ఫైనాన్షియల్ కొనుక్కోవచ్చా? రిజల్ట్స్ బాగా వచ్చినాయండి, రిజల్ట్స్ రోజున మనం చూసాం కూడా ఎఫ్ఎండ్ఓలో స్టార్క్ మూవ్ కూడా చేసింది ఆ స్టాక్. నేను అనుకోవటం ఇక హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఎనీ స్మాల్ కరెక్షన్ వచ్చినప్పుడల్లా కూడా బై చేయమని చెప్తాను. ఓకే పార్వతి సెంట్రల్ బ్యాంక్ కొన్నారట 100 షేర్లు 44 రూపాయలు, ఎక్కడ అమ్ముకోవాలి రాజేంద్ర గారు? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొజిషన్ రన్ చేయొచ్చు అండి, ఎందుకంటే ప్రాబ్లీ ఇది 52 వీక్ హై అండ్ మల్టీ ఇయర్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇది ఈజీగా 80 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 65 ఉంది, ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి 44 కింద, 80 దగ్గర ఐ థింక్ షీ షుడ్ ఎగ్జిట్. ఓకే తర్వాత సాయి శ్రీ నవీన్ ఫ్లోరైన్ తెగా ఇండస్ట్రీస్ అండ్ హిమత్ సింకా సీద్ కరెంట్ ప్రైస్లో కొందాం అనుకుంటున్నారు. నవీన్ ఫ్లోరైన్ అఫ్ కోర్స్ ఆల్ కెమికల్ స్టాక్స్తో మొత్తం కెమికల్ ప్యాక్ అంతా వీక్గా ఉంది, మధ్యలో టర్కీ ఇష్యూ ఒకటి వచ్చి పడింది, వాళ్ళు ఏదో డీస్టాకింగ్ చేస్తున్నారట, దాంతో కెమికల్ ప్రైస్ అన్నీ భారీగా పడిపోతున్నాయి. మరి ఈ టైంలో కొనుక్కోవచ్చా నవీన్ ఫ్లోరైన్ కొనొచ్చా? ఎవరు అనలిస్ట్ ఎవరు చెప్తారు? కొనుక్కోవచ్చండి. ఇప్పుడు ఇటువంటి కెమికల్స్లో ఉన్న దానిలో యాక్చువల్లీ ఇండస్ట్రీ ఒకటి అవుట్ ఆఫ్ ఫేవర్ అని చెప్పాలి మనకు ప్రస్తుతం చూస్తే, మిగతా పెరిగినట్టుగా పెద్దగా రియాక్ట్ కాంది ఇది తప్పనిసరి పరిస్థితి కూడా. గ్రోయింగ్ ఎక్స్పాండింగ్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ లో ఖచ్చితంగా కెమికల్స్ కి రోల్ ఉంటుంది. నవీన్ ఫ్లోరైన్ ఇస్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్, నా లెక్క ప్రకారం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. డిసెంబర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి కొద్దిగా ఆగుతారంటే ఆగాలి, కానీ అదర్వైజ్ దట్స్ ఎ గుడ్ కంపెనీ టు బై ఆర్ ఈవెన్ టు హోల్డ్. హిమర్సిక సీడ్ కూడా ఇంకోటి అడిగారు ఆవిడ, అది కూడా గ్యారంటీగా చూస్తుంటే ఇప్పుడు 202 రూపీస్ ఇస్ ద ఫేర్ ప్రైస్ ఉన్నా, ఇట్ ఇస్ గోయింగ్ అట్ ఓన్లీ 163. సో కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు, ఉంచి భయం కొనుక్కుని ఉంటే ఉంచుకోవాలి. కొత్తగా కొనుక్కోవాలంటేనేమో ఇట్స్ ఓన్లీ 25% గ్యాప్, సో మీకు ఆ గ్యాప్ లోనే కావాలా బాగా ఎక్కువ గ్యాప్ లోనే కావాలని మీరు డిసైడ్ చేసుకోరు. కానీ బోత్ ద కంపెనీస్ ఆర్ గుడ్, ఐ మీన్ నవీన్ ఫ్లోరైన్ అండ్ హిమర్సిక్ సీడ్. బిఎస్సి లిమిటెడ్ ఈస్ డౌన్, రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది ఇన్ఫ్యాక్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంది. యశోదా కృష్ణ వర్ల్పూల్ బజాజ్ కన్స్యూమర్ కేర్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? వెల్పూల్ లాంటిది ఇప్పుడు కూడా డొమెస్టిక్ అప్లయన్స్ ఇండస్ట్రీలో ఉండేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎకానమీకి కొద్ది గొప్ప ఇండికేటర్ చూడాలంటే డిస్క్రిషనరీ ఇన్కమ్ పెరిగేటువంటి సెక్షన్ ఉండాలి. అంటే ఒక కోటి సోర్డు 10 వాషింగ్ మెషిన్ నేను కొండవు, ఒక సామాన్యుడు కొనుక్కునే వాషింగ్ మెషిన్లు ఓవెన్లు ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశం ఉండాలి అంటే కామన్ మ్యాన్కి డిస్క్రిషనరీ ఇన్కమ్ పెరగాలి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ ఇంకా లేదు. అంటే రిచ్ ఈస్ గెటింగ్ రిచర్, పూర్ ఈస్ గెటింగ్ పూరర్, మిడిల్ ఇన్కమ్ ఈస్ సఫరింగ్ ద సేమ్ థింగ్. సో కాబట్టి డొమెస్టిక్ అప్లయన్సెస్ లో విపరీతమైన డిమాండ్ వచ్చే అవకాశం లేనప్పుడు ఇటువంటి కంపెనీలు దూరంగా ఉండటం అనేది సేఫ్ సైడ్. డిసెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి బాగాలేవు, సో కాబట్టి ఒక్క పాయింట్ కూడా నాకు పాజిటివ్గా కనపట్లేదు కొనడానికి. ఓకే బజాజ్ కన్స్యూమర్ కేర్ కుటుంబరావు గారు కొనుక్కోవచ్చా? బజాజ్ కన్స్యూమర్ కేర్ హోల్డ్ చేయొచ్చండి, ఫ్రెష్ బైన్ అయితే ఇమీడియట్ గా నేను సజెస్ట్ చేయాలన్నమాట, బట్ డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను. ఎందుకంటే ఓవరాల్ గా కొన్ని మంచి బ్రాండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆల్మండ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా అనమాట. బట్ నేను అనుకుంటా స్టాక్ అలాంగ్ విత్ అదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనమాట, యాజ్ ఆఫ్ నౌ డిమాండ్ కాస్త సబ్డ్యూడ్ గా ఉంది కాబట్టి డల్గా ఉంది అనమాట. నన్ను అడిగితే మాత్రం మోర్ అగ్రెసివ్ రిటర్న్స్ కావాలంటే వేరే స్టాక్ వెళ్ళాలి. యాక్చువల్గా రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి అనమాట, నాట్ ఏ గ్రేట్ రిజల్ట్ అని చెప్పేసి అని అంటాను, యావరేజ్ రిజల్ట్ అని అనమాట. కాబట్టి ఐ వుడ్ నాట్ బై యాజ్ ఆఫ్ నౌ. ఓకే పేటిఎం స్లోలీ లాభాల్లోకి వస్తుందా అనిపిస్తోంది, జస్ట్ 2% డౌన్ అంతే. సో లోవర్ లెవెల్స్లో ఎవరో కొంటున్నారు, ఇన్స్టిట్యూషన్సా లేకపోతే ఇందాక మన అడిగిన రిటైల్ ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళ ఏమిటో తెలియదు. మొత్తం మీద టెక్నికల్లీ రాజేంద్ర గారు ఇచ్చిన కాల్ పనిచేసింది గట్టిగా. నరసింహారెడ్డి వసంత్ గారు, యాక్చువల్లీ ఇన్స్టిట్యూషన్స్ కొంటాయండి, ఎందుకంటే 2 crore 32 lakhs వాల్యూమ్, రిటైల్ హార్డ్లీ కొంటే 1 లక్ష 2 లక్షల కన్నా ఎక్కువ కొనరు, డెఫినెట్లీ ఇట్స్ ఇన్స్టిట్యూషన్ కి. కరెక్ట్. సో సమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బయింగ్ ఇట్, ఏమిటి కారణం మనకు తెలియదు, బట్ బీ కేర్ఫుల్. నరసింహారెడ్డి కూడా కెమికల్ స్టాక్సే కొందాం అనుకుంటున్నారు, పౌషక్, క్లీన్ సైన్స్, దీపక్ నైట్రేట్, ఆల్కైల్ అమైన్స్. ప్రసాద్ గారు ఏంటి, ఇందాక మీరు కెమికల్ సెక్టర్ గురించి ఒక కామెంట్ చేశారు, ఈ 4 స్టాక్స్ కొనుక్కోవచ్చా? లాంగ్ టర్మ్ కోసం, 5 ఏళ్ల కోసం, పౌషక్, క్లీన్ సైన్స్, దీపక్ నైట్రేట్, ఆల్కైల్ అమైన్స్. అంటే అవి ఏవి కూడా రిజల్ట్స్ ఇంకా క్లీన్ సైన్స్ రిజల్ట్స్ వచ్చినాయండి,
అది నా లెక్క ప్రకారం అయితే ఓన్లీ 10% గ్యాప్ ఫ్రమ్ 5% బాగానే ఉన్నా కూడా ఎప్పుడు ఏం చేయాలంటే మనకి ప్రైస్ కూడా పొటెన్షియల్ ఉందో చూడాలి. కాబట్టి క్లీన్ సెన్స్ ఈజ్ నాట్ వర్త్ బైయింగ్ బికాస్ ఓన్లీ 10%. ఇంకోటి బాలాజీ అమైన్స్ అంటే చెప్పారు, ఆల్కైల్ అమైన్స్ ఆల్సో ఇస్ నాట్ వర్త్ బైయింగ్ ఎట్ దిస్ ప్రైస్ బికాస్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద ఫెయిర్ ప్రైస్ అండి. కాబట్టి ఈ రెండు కూడా నాట్ గుడ్. ఓకే, సో సెక్టర్స్ వైజ్ మనకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు వీక్గా ఉన్నాయి, మిగతా సెక్టర్స్లో గ్రీన్ ట్రెండే కనిపిస్తుంది. యా, ఎవరో యాడ్ చేయబోయారు? బహుశాక్ లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుందండి, అండ్ స్టాక్ కూడా వీక్ గా ఉంది, యాజ్ ఆఫ్ నౌ 52 week లోస్ దగ్గర ఉంది. అవాయిడబుల్, రిజల్ట్ కూడా వచ్చేసింది, వెరీ యావరేజ్ రిజల్ట్ అనమాట, గొప్ప ఇది లేదు. ఓన్లీ థింగ్ అది లో ఈక్విటీ అనే స్టాక్ ఇంత హై ప్రైస్ ట్రేడ్ అవుతుందండి, అవాయిడబుల్ అంట. ఓకే, అవాయిడ్ పౌషక్, మిగతా అవి ఇందాక ప్రసాద్ గారు చెప్పిన సలహాల ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇక మిగతా మెయిల్స్ని PYT మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.